11 వారాల వయసు ఉన్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే మనం గర్భంలో నుంచి బయటకు రాకమునిపే ఆవలించామన్నమాట. అసలు ఆవలింత మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగంగా చెప్పవచ్చు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. మనలో చాలామంది ఆవలింత రాగానే వెంటనే నిద్రపోవాలని అనుకుంటారు. కానీ ఆవలింతలు మనల్ని మేలుకొల్పు ఉంచుతాయి. మనకు బోరు కొట్టినప్పుడు లేదా నిద్రొచ్చినప్పుడు ఆవలిస్తాము. ఆవలించడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ జరిగి మరింత శ్రద్ధగా పనిచేస్తుంది. మనకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దాని అర్థం తనను తాను చురుగ్గా ఉంచుకోవడానికి మెదడు బాగా కష్టపడుతుందన్నమాట. సగటును ఒక్కో ఆవలింత 6 సెకండ్ల వరకు ఉంటుంది. మనిషి తన జీవితకాలంలో 400 గంటలు ఆవలించడానికి ఉపయోగిస్తాడు. మనకు బోరు కొట్టినప్పుడు, అలసటగా ఉన్నప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మనం ఆవలిస్తామని పరిశోధకులు నిరూపించారు. శరీరం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మెదడుకి తక్కువ ఆక్సిజన్ అందుతుంది. అందువల్ల మన మెదడు ఆవలింతల ద్వారా ఎక్కువ గాలి పీల్చుకునేటట్లు చేసి తక్కువైన ఆక్సిజన్ సమస్యని ఎదుర్కొంటుంది. దీని ఫలితమే హాయిగా మెల్లగా వచ్చే ఆవలింత. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.